వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే బస్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళటానికి గరుడా ప్లస్ వాల్వో బస్ మధ్యాహ్నం రెండు నలభై ఐదుకు ఉన్నది ఈ బస్ నిజామాబాద్ బస్ స్టాండ్లో మధ్యాహ్నం రెండు నలభై ఐదుకు బయలుదేరి తిరుపతి వెళ్ళేసరికి ఉదయం ఐదున్నర అవుతుంది నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళటానికి పదిహేను గంటల సమయం పడుతుంది నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్ టికెట్ రెండు వేల నూట పది రూపాయలుగా ఉంటుంది ఈ బస్ నిజామాబాద్ బస్ స్టాండ్లో మధ్యాహ్నం రెండు నలభై ఐదుకు బయలుదేరి జూబ్లీ బస్ స్టేషన్ వెళ్ళేసరికి సాయంత్రం ఆరు హైదరాబాద్ ఎంజీబీఎస్ వెళ్ళేసరికి రాత్రి ఏడు కర్నూలు వెళ్ళేసరికి రాత్రి పదకొండు గంటల పది నిమిషాలు నంద్యాల వెళ్ళేసరికి అర్ధరాత్రి పన్నెండున్నర ఆళ్లగడ్డ వెళ్ళేసరికి రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలు కడప వెళ్ళేసరికి తెల్లవారుజామున మూడు రాజంపేట వెళ్ళేసరికి తెల్లవారుజామున నాలుగు రైల్వే కోడూరు వెళ్ళేసరికి ఉదయం ఐదు తిరుపతి వెళ్ళేసరికి ఉదయం అవుతుంది ఈ బస్ కాకుండా నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళటానికి మధ్యాహ్నం ఒకటిన్నరకు సూపర్ లగ్జరీ బస్ ఉన్నది ఈ బస్ నిజామాబాద్ బస్ స్టాండ్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి తిరుపతి వెళ్ళేసరికి ఉదయం ఆరవుతుంది నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళటానికి సూపర్ లగ్జరీ అయితే పదహారు గంటల సమయం పడుతుంది నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళటానికి బస్ టికెట్ సూపర్ లగ్జరీ బస్కి అయితే పద్నాలుగు వందల ముప్పై రూపాయలుగా ఉంటుంది నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ హైదరాబాద్ ఎంజీబీఎస్ కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ కడప రాజంపేట రైల్వే కోడూరు మీదుగా తిరుపతి వెళ్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్